సార్ నాకు రిస్క్ లేనంత వరకు నన్ను డిస్టర్బ్ చేయనంత వరకు నేను ఎందుకు ఇష్యూస్ చేస్తాను సార్? నేను ఏం రిస్క్ తీసాను చెప్పు. నువ్వు అన్నెసెసరీ గా చాలా మిస్అండర్స్టాండ్ చేస్తున్నావు. నేను మాట్లాడిన ఈ మాటలో కూడా నేను ఎప్పుడు రిస్క్ గానీ ఇబ్బంది గానీ తీసానా? మాట్లాడానా చెప్పు. నువ్వు అనుకున్నావు, నువ్వు ప్రివెంటివ్ గా చాలా ప్లాన్ చేసావు. నేను ఏం చేశాను చెప్పు, ఫ్రాంక్ గా చెప్పు. సార్ ఫ్రాంక్ గా చెప్పనా సార్ మీరు ఏం చేశారు? ఇన్ని రోజులు ఫోన్ లో మాట్లాడు మాట్లాడు అనేవాళ్ళు కదా, ఇప్పుడు మాట్లాడతాను వింటారా? సార్ మీరు అసలు ఏం చేయలేదా సార్? అంటే మీకు ఏది ఇన్ మీరు చేసింది ఏది ఇన్అప్రోప్రియేట్ అనిపించలేదా సార్? ఏమి ఏమి ఏంది ఇంతవరకు చేసి మాట్లాడు. నువ్వు ఫస్ట్ యాంగిల్స్ ఫీల్ అవుతున్నావు సార్. కంఫర్ట్ మాట్లాడు సార్. నేను కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నాను. అంటే మీ ఉద్దేశంలో అసలు మీరు ఏం చేయలేదా? ఏం చేశాను సార్? అసలు ఒక స్టూడెంట్ తో ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? అలా ఏం మాట్లాడాను? ఏం తక్కువ మాట్లాడలేదు, మాట్లాడలేదు సార్. సార్ నేను అప్పుడు అక్కడ ఎవరైనా చూస్తారు కార్ దిగుతాను అని చెప్తే, అవును ఇక్కడ ఉంటే చూస్తారు అని చెప్పి అటు సైడ్ కి పట్టుకెళ్లారు. నాకు అప్పుడు ఎంత భయం వేసి మీకు తెలుసా సార్? అసలు చెప్పలేకపోయాను. నా ఫేస్ లో కూడా మీకు యాంగ్జైటీ కనిపిస్తుంది. అప్పటికీ అది నేను చెప్పలేకుండా సార్ ఇక్కడ కూడా చూస్తారు మా క్లాస్ వర్క్ తిరుగుతుంటారు అని చెప్పాను. ఏం అవసరం సార్? అసలు కార్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఏముంది? అది పక్కకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? అండ్ మోర్ ఓవర్ యూ వుడ్ హ్యావ్ బిన్ మై సోల్ మేట్, యుడ్ హ్యావ్ బిన్ మై లైఫ్ పార్ట్నర్ సార్. నా ఏజ్ ఎంత సార్? సార్ నేను 23 ఇయర్స్ సార్. నాకు తెలిసి మీ పిల్లలు కూడా అంతే ఉంటారు. అసలు ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? అవి ఏం మాట్లాడేనప్పుడు చెప్పు. అదే కదా సార్ చెప్తున్నాను, ఇవేం మాట్లాడలేదు అనిపించట్లేదా మీకు? వైజాగ్ కోటలు అయ్యేదాన్ని ఏంటి సార్? ఇవి నా ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి? అప్పటికి డైలీ రెగ్యులర్ గా మీకు కాల్ చేయాలా? నేను డ్యూటీస్ అయిపోగానే మీకు కాల్ చేయాలంట. నేను డ్యూటీస్ అయ్యాక నేను రెస్ట్ తీసుకోవాలా, మీకు కాల్స్ చేయాలా? అప్పటికి నేను ఏదో ఒకటి చెప్పేదానికి సార్, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని నో చెప్పడానికి భయపడి ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేదాన్ని కాల్ చేయడానికి, చేయకుండా ఉండడానికి. అండ్ అసలు ఎట్లా అడుగుతారు సార్ మీరు నన్ను బయట కలవమని? నేను ఎట్లా బయట కలుస్తాను మిమ్మల్ని? ఎందుకు కలవాలి? రెస్టారెంట్స్కి బీచెస్కి రావాలి అని పిలుస్తారు, ఎట్లా తెలిసారు అసలు నన్ను? సార్ చాలా సైలెంట్ ఉన్నా సార్, చాలా ఓపిక పట్టాను, నా వల్ల అవ్వట్లేదు. అందుకే చెప్తావా? ఏం చెప్తాను సార్? అందుకే కోప్పడ్డావా అంటున్నాను. సార్ ఇంకొకరు నా ప్లేస్ లో ఇంకొకరు చాలా పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు సార్, చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు. నేను సైలెంట్గా ఉంటుంది ఒకే రీజన్ సార్, ఊరికే మా పేరెంట్స్ దూరంగా ఉన్నారు, వాళ్ళు రావాలి ఏమైనా ఇష్యూ అయితే ఎందుకు అక్కడ దూరం ఉండి నేను ఇక్కడ ఉన్న రోజులు టెన్షన్ పడతారని, ఒకే ఒకటి సార్. అంతేగాని నేను దేనికి హెస్టేట్ అవ్వట్లేదు. బెస్ట్ కావాలి సార్. మీరు అన్నదన్న తక్కువ, మీ రూమ్ లో వేసలేదు కదా, నా రూమ్ కి రా అని పిలిచారు మీరు, ఎట్లా పిలుస్తారు అట్లా? ఏం మాటలు అవి? తక్కువ మాట్లాడారా మీరు ఏమైనా? స్ట్రాంగ్ గా ఉంటున్నానా? చాలా పొలైట్ గా ఈ మ్యాటర్ని ఏం చేద్దామని చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాను. ఇంకొకరు ఉంటే రెస్పెక్ట్ కాదు కదా, నోటికి వచ్చిన మాటలు మాట్లాడేవాళ్ళు. అంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడి సరే ఇంకా చెప్పేశాను కదా అని బ్లాక్ చేస్తే ఇంకో నంబర్ నుంచి కాల్ చేసి అన్బ్లాక్ చెయ్యు, మాట్లాడు, ఎందుకు మాట్లాడాలి మీతో? అసలు నేను ఎందుకు అన్బ్లాక్ చేయమన్నారు? ఎందుకు ఇంకో నంబర్తో కాల్ చేశారు బ్లాక్ చేసినా కూడా? అప్పుడు మీరు ఏమన్నారు, నువ్వు అందరితో ఇట్లే ఉంటావా, ఏంటి హార్ష్ గా ఉంటావు అన్నారు కదా. అసలు నా గురించి మీకు పూర్తిగా తెలియదు సార్, మీతో ఏదో పొలైట్ గా ఉంటున్నా. ఇంకొకరిది ఇంకొకరితో చాలా హార్ష్ గా బిహేవ్ చేసేదాన్ని. ఇంకొకరు ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇంకోలాగా ఉండేది. ఒక నా ఏజ్ గ్రూప్ అబ్బాయి ఎవరైనా ఉంటే చాలా అయ్యేది ఇప్పటికి. ఎందుకులే నాగుతున్నాను, కాల్ చేయి, బయట కలు. ఆ బయట నేను కలవను, క్యాంటీన్లోనే కలుస్తాను అన్నదానికి రీజన్ ఏంటి తెలుసు? ఎలాగో మీరు క్యాంటీన్లో కలవరు సార్. మన డిగ్నిటీ మెయింటైన్ చేస్తాను నేను, నాకు ఈగో ఎక్కువ అంటారు. డిగ్నిటీ అంటే ఏంటి సార్? మంచి షర్ట్ వేసుకొని షూస్ వేసుకుంటే డిగ్నిటీ అయిపోతుందా సార్? మాటల్లో బిహేవియర్లో ఉంటుంది సార్ డిగ్నిటీ. నాతో చెప్పించుకోవాల్సి వస్తుంది మీకు, మీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత? మీకు చెప్పలేక ఉండలేక అసలు లిటరలీ ఒక ఫ్యూ మంత్స్ నుంచి నాకు మెంటల్ హెరాస్మెంట్ ఉంది సార్, నేను ఇంకా టాలరేట్ చేయలేను.
అండ్ నాకు తెలుసు మీరు అవును మీరే చేస్తారు అండ్ నాకు తెలుసు మీరు చైతన్య స్పెసిఫిక్ గా చెప్తారు అమ్మాయికి వన్ డే ఎక్స్టెన్షన్ అయ్యానా అని ఊరికే ఎవరు చెప్పారు సార్ ఏ రోజు సార్ నేను డ్యూటీ చేయండి నా డ్యూటీ నా పర్సనల్ డ్యూటీస్ కూడా నేను ఎప్పుడు చేశాను అండ్ నేను మీకు పర్మిషన్ లేదు సార్ నేను వినండి సార్ ఎప్పుడు అంటారు కదా ఎందుకు మాట్లాడో మాట్లాడు 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 అని ఫోన్ చేసి మాట్లాడుతున్నాను వినండి నన్ను చెప్పనివ్వండి ఆ రోజు నేను పర్మిషన్ కోసం కాల్ చేశాను సార్ ప్లీజ్ వినండి ఆ రోజు నేను పర్మిషన్ కోసం కాల్ చేశాను సార్ నా ఫ్లైట్ డిలే అవుతుంది సార్ నేను రాలేను క్వారంటైన్ లో ఉన్నా నేను రీప్లేస్ పెట్టుకుంటా అంటే మీరు ఏమన్నారు తెలుసా ఎందుకు వస్తావులే నువ్వు ఎంత వీక్ ఉంటావు అక్కడే ఉండు రెస్ట్ తీసుకో డ్యూటీస్ చేయగలవా అని అన్ని డైలాగ్స్ ఎట్లేసారు మరి అప్పుడు అది కాదు ఆల్రెడీ అది సైన్ కూడా చేసేస్తాను కదా చేసి నేను అసలు యాక్చువల్ గా మీరు సైన్ చేస్తారా లేదా నాకు మ్యాటర్ కాదు సార్ హర్షితా గిస్తే నాకు ఎవరు వద్దు సార్ మీరు సైన్ చేస్తారా లేదా కాదు ఎలాగో చేస్తారు ఎందుకంటే నేను చెయ్యకుండా దుమ్మాలు కొట్టి నేనేం తప్పు చేయలేదు ఒకరు సైన్ చేయకుండా నన్ను ఇక్కడ బాధ పెట్టడానికి ఏం లేదు ఎందుకంటే నేను కరెక్ట్ గా ఉన్నాను నేను అంటుంది వై షుడ్ యు ఆర్ టేకింగ్ అస్ టు అగ్నెస్ మీ బికాస్ ఐ సెడ్ నో బికాస్ ఐ సెడ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ నాట్ ప్రాపర్ మాట్లాడ ఇన్సెప్ మాట్లాడావు కదా నేను విన్నాను కదా నేను మాట్లాడుకొని విన్నాను కదా చెప్పండి ఎవరి గురించి చెప్పలేదు వై హి కాల్డ్ యు ఐ డోంట్ నో అసలు నేను ఏం చేస్తాను నేను ఏం తప్పు చేస్తాను అంటున్నారు కదా నిజంగా మీకు ఇదేది తప్పుగా అనిపించలేదా ఇంకెంత చేస్తారు ఇదేది మీకు తప్పుగా అనిపించలేదా మొన్న కాల్ చేసినప్పుడు నన్ను ఎందుకు బ్లాక్ చేస్తావు నేను అంత తప్పు చేశానా నాది అంత లో ప్రొఫైలా నేను అంత మిస్టేక్ చేశానా సార్ చెప్పండి సార్ అంత మిస్టేక్ చేశానా అన్నారు ఇది మిస్టేక్ కాదా మీరు చేసిందేవి మిస్టేక్ లాగా అనిపించలేదా మీకు మెంటలీ నన్ను చాలా డిస్టర్బ్ చేశారు నేను అప్పుడు క్లోజ్ చేసిన బుక్స్ నా బుక్స్ ఇప్పటి దాకా తెరవలేదు జస్ట్ బికాస్ ఆఫ్ యూ మెంటల్ హెరాస్మెంట్ చేశారు సార్ లిటరలీ ఓకే నేను ఏం చేయాలి చెప్పేసి నేను కామ్ గానే ఉన్నాను కదా కామ్ గానే ఉండాలి అంతకుమించి ఏం చేస్తారు మీరు ఎన్ని మాటలు అన్నారు నా చేతులు కట్ చేసి ప్లాస్టర్ వేసి వేసుకొని కాళ్ళు వేసి తీసుకెళ్తారా ఏం మాట్లాడుతున్నారు నేను ఏమన్నా రోడ్ సైడ్ రోమియోనా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు ఎందుకు నన్ను పనిష్ చేస్తున్నావు సార్ రోడ్ సైడ్ రోమియో చాలా బెటర్ వాడు మహా అంటే ఒక కామెంట్ వేసి ఒక విజిల్ వేసి వెళ్ళిపోతాడు ఇట్లా చేయరు వాడిని ఏమైనా తిట్టడానికన్నా ఉంటుంది అదే నీకు సిగ్గులేదా అని ఎందుకంటే వాడు మా ఏజ్ గ్రూప్ లో ఉంటాడు మిమ్మల్ని ఏమనని వస్తుంది నేను చాలా ఏంటి సార్ చాలు సార్ నాకు అసలు నచ్చట్లేదు సార్ చాలా రోజుల నుంచి ఆపుకుంటున్నాను చాలా అనాలనిపిస్తుంది సార్ డోంట్ కమ్ ఇన్ మై వే ఏంటి డోంట్ కమ్ ఇన్ మై వే రావట్లేదు కదా రాకూడదు కూడా సార్ తర్వాత నేను అసలు ఊరుకోను సార్ ఇంకా నాకు పేషెన్స్ అయిపోయింది సార్ నేను బర్స్ట్ అవుట్ అయితే చాలా చండాలంగా ఉంటుంది చాలా చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి డిగ్నిటీ డిగ్నిటీ అంటున్నారు ఏం సార్ డిగ్నిటీ అందరి ముందు ఏదో ఎగోయిస్ట్ లాగా ఇది చేస్తూ మంచి డ్రెస్సులు వేసుకుంటే డిగ్నిటీ అయిపోదు సార్ మీ పిల్లలకు నాకంటే పెద్దవాళ్ళే అనుకుంటా కదా సార్ ఇంకేసి ఇప్పుడు మీకు కూతురు ఉంది కదా అమ్మాయితో కూడా ఒక ఎవరో ఒక 55-60 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ వచ్చేసి ఇట్లా మాట్లాడితే మీకు చాలా అప్రోప్రియేట్ అనిపిస్తుందా వెళ్ళి ఆ పిల్లని తీసుకెళ్ళి వాడికి పెళ్లి చేస్తారా మీకేమనిపిస్తుంది అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు గుర్తురారా పక్కనోడు కూతురు అయితే పర్లేదు మీకు ఏంటి సార్ మీరు ఏమన్నా బ్లఫ్ చేస్తారు నేను ఇప్పుడు మీరు నాకు కాల్ ఎందుకు చేశారని అనట్లేదు మీరు ఆ పనులు ఎందుకు చేశారు నాకు అడగాలని ఉంది నాట్ ఎట్ ఆల్ ఇంకా ఎండ్ అవ్వలేదు బిహేవ్ సార్ మీరు తప్పు మీరు తప్పు అని నాకు చెప్పాలని ఉంది మీరు చేసేది తప్పు మీరు తప్పు మీరు బయటకు యాక్ట్ చేసేది తప్పు ఫాల్స్ లైఫ్ లీడ్ చేస్తున్నారు పీపుల్ మీ నుంచి తప్పుగా అనుకుంటున్నారు మీరు ఏదో డిగ్నిఫై అడిగాను అసలు మీరు అది కాదు మీరు అప్పుడు ఏమన్నారు కాల్లో సార్ ఇది ఇన్అప్రోప్రియేట్ అని అంటే ఏం చెప్తారు ఎందుకు సమయ అంత సిన్గా తీసుకుంటున్నావు కామన్గా అవుతుంటాయి కదా ఇలాంటివి అని ఎక్కడ సార్ కామన్గా అయ్యేవి మీ ఇంట్లో అవుతున్నాయా కామన్గా ఇలాంటివి
మా ఇంట్లో అవ్వట్లేదు కామన్ ఇది సార్ ఆపేయండి సార్ ఇక్కడికి నాతో కాదు ఇంకో అమ్మాయితో కూడా ఎవరితో చేయకండి ఎవరు నేనా మీకు ఇది కామన్ కదా అంటే మీకు ఎంత కామనో అర్థమవుతుంది సార్ మాకు కామన్ కాదు ఇది మీరే నేను నేను లైఫ్ ప్రూఫ్ నేను లివింగ్ ప్రూఫ్ సార్ మీకు మీరు ఏంటనే దానికి నేను లివింగ్ ప్రూఫ్ ని బాబు ఇంగ్లీష్ చేయండి అయిపోయింది కదా ఓకే రైట్ అయితే ఓకే సార్ మీరు నాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయనంత వరకు నేను కామ్ గా ఉంటాను నేను ఎందుకు చేస్తానండి నాకు ఏం అవసరం ఇంకా అయిపోయింది కదా ఏం చెప్తాను ఎందుకంటే మీరు తప్పు చేశారు నేను చెప్పినది ఏవి అబద్ధం కాదు నేను చెప్పినది ఒక్కటి అబద్ధం అని చెప్పండి ఒక్కటి అబద్ధం అని చెప్పండి నేను చెప్పినది మీ నోట్తో ఇంకా నాకు గుర్తురాట్లేదు అనుకుంటే చాలా ఉండుంటాయి ఏంటి ఐసీలో వర్క్ చేసుకుంటుంటే కింద చిన్నది కలగాల బాస్లో సార్ నాకు పని ఉంది అని చెప్పినా కూడా ఒక 5 నిమిషాలు వచ్చి చూసేళ్ళు అని అప్పుడు మస్తాన్ సార్ ఏమన్నారు వాడు చూస్తున్నాడు వాడు వెదవా ఇట్టే చూస్తున్నారంటే సార్ మనం ఇక్కడ జరిగేదే ఒక వెదవ దాన్ని చూడకపోతే ఏం చేస్తారు అని పెద్ద మనిషి కాబట్టి చూస్తున్నారు అసలు ఏంది ఏం జరుగుతుంది ఆ పిల్ల ఏంటి అక్కడ అని ఇంకా అన్ని రివర్స్ తిడుతున్నారు తప్పు పని చేస్తే ఎవరైనా గమనిస్తారు అంటే మీరు చేసేది తప్పు పని ఇంకా మిమ్మల్ని ఎవరు తప్పు పట్టకూడదా అంటే అందరూ ఫస్ట్ మీరు ఒక్కరు మంచి వాళ్ళ చాలా ఇంకేమైతే చాలా అయిపోయిందా ఇంకా ఎంత కాదు ఫ్రీగా ఉండు ఇంకా నుంచి నేను ఆల్రెడీ ఫ్రీగా ఉన్నా సార్ ఇంకేం పెట్టాలా సార్ నీకేం అనిపించట్లేదు అని ఎన్ని మాటలు అంటున్నా ఏం చేయాలి నేను అనిపిస్తే నేను ఏం చేయలేదు కదా కనీసం గుర్తు కూడా అనిపించట్లేదా ఏంటి నేను చేసిన పని అని కూడా అనిపించట్లేదా మీకు కనీసం గుర్తు కూడా అనిపించట్లేదా యూఆర్ ఓకే విత్ వాట్ యు హావ్ డన్ అంతేనా సార్ చెప్పండి సార్ సో యూ థింక్ వాట్ ఎవర్ యూ హావ్ డన్ ఇస్ అప్రోప్రియేట్ అసలు మీ ఉద్దేశం ఏంటి సార్ మీరు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా అయితే సరే నువ్వు తప్పన్నావు కదా ఏం తప్పన్నా కాదు మీ ఉద్దేశం ఏంటి అంటే మీ ఉద్దేశంలో యు ఆర్ వెరీ అయిపోయింది కదా ఇంకా రేపు దస్ట్ స్టోరీ క్లోజ్ చేసింది తెలియజేస్తుంది లైక్ మనం ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు మాట్లాడలేదు ఎప్పుడు అంటే మనం అనుకున్నాం కదా అకేషనల్ కాల్ చేద్దామని మనం అనుకున్నాం కదా బయటికి వెళ్దామని మనం ఇస్తాను నన్ను ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు నేను ఎప్పుడు అన్నాను మీరే కదా అనేది సార్ మారండి సార్ ఇంకా నేనేం చేయట్లేదండి ఎందుకు నాకు అంత అంత దారుణంగా కామెంట్ చేస్తున్నాను అన్ని చెప్పిన దాంట్లో ఒక్క తప్పు ఉందా ఒక్క అబద్ధం ఉందా సరేనా ఇప్పుడు సరేనా కాదు మీరు చెప్పండి అబద్ధం చెప్తాను ఇక్కడ ఎలాగో థర్డ్ పర్సన్ లేదు ప్రొలాంగింగ్ లేదేం లేదు నేను థర్డ్ పర్సన్ ఎవరు లేరు కదా చెప్పండి నేను రూమ్ లో ఒక్కదాన్ని ఉన్నాను చెప్పండి అబద్ధం చెప్పాను అబద్ధం నువ్వు అబద్ధం లాగా అనిపించింది కాబట్టి నీకు ఇంత అన్నా సరే నేను ఎందుకంటే చేసిందే చెప్తాను దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు ఫోన్ వద్దులే ఇంకా ఫోన్ వద్దులే సరే సరేలే ఇంకా ఓకేనా రైట్ అయితే రైట్ ఇప్పటికి రిగ్రెట్ లేదు మీకు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్